అయితే ఏంటి ఇప్పుడు, ఆడి గుండి చెప్పొస్తే నేను డబ్బులు ఇయ్యాలా? మీరిచ్చేది ఉంది బాబాయ్, మా పొలం ఉంది కదా, అదమ్మి. ఆహా, అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చావన్నమాట? మా తల్లే, వాటాలు పంచేయటానికి మీ ఐదు పూచు పుల్ల కూడా లేదు ఇక్కడ. మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివించారు, అది గుర్తుంచుకోండి. వాడు చదువుకున్నాడు కాబట్టే వాడికి 5 ఎకరాలు పంచారు, మీరు చదువుకోలేదు కాబట్టే మీకు 20 ఎకరాలు ఇచ్చారు. అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి? అయినా వాడికి చదువు వచ్చింది, చదువుకున్నాడు, మీకు చదువు రాలేదు, చదువుకోలేదు. వాళ్ళు రాలిపోతాయి. మరో మాట మాట్లాడేవంటే నాకు చదువు రాదు, ఆడి కోసం త్యాగం చేశా. అన్నయ్య నువ్వు పలక బల్బం పట్టుకో, నేను బలుకు పార పట్టుకుంటానన్న. అన్నయ్య నువ్వు బళ్ళోకి వెళ్ళు, నేను బర్రెల కాపలాకి వెళ్తానన్న. అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో, నేను గోసి పెట్టుకుంటానన్న. ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబట్టి ఆడు చదువుకుని గొప్పడు అయిపోయాడు. ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్ల రోడ్ల మీద అడుక్కు తినమంటావా? చెప్పు చోమహా. అలా అంటావేంటి బాబాయ్? 15 ఏళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా, ఒక్క పైసా కూడా అడగలేదు. ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి? ఏంటి నిలదీస్తున్నావా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చయ్య గారు, మీరు మాట్లాడుతుంది ఏమి బాగలేదు. అరే, ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడు. పొలం మాట ఎత్తకుండా ఉంటావంటే నేను రాత్రికేడ పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి. లేదో అక్కర్లేదు, మేమే వెళ్ళిపోతాం. మీరేం బాధపడకండి, ఊరేం గొడ్డుపోలేదు. అమ్మా మహాలక్ష్మి, మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికి ఉన్నంత తేడా ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ పొలం మీదే, దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం. ఏంటి మీరు పంచాయతీ ఎట్టగానే పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కనబడతాం అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చి వేసేదేశారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరమారా తెరేట అనుకుంటున్నారా? పిచ్చియ్యా, నోరు జారుతున్నావు. నోరు జారటం కాదురా, మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి. ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఎవడురా నువ్వు, ఎవడురా నువ్వు? ఇది మాకు మాకు సంబంధించిన విషయం, మధ్యలో మాట్లాడటానికి ఎవడివిరా నువ్వు? మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు. మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను, గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి, లేకపోతే గోదట్టు కలిపేస్తా. విజయ్ గారు, మేము ఈ ఊరు వచ్చింది పొలం అమ్మి డబ్బు తీసుకెళ్ళడానికి, ఆ పని కాకుండా కదలం. నువ్వెవడ్రా చెప్పటానికి? మనిషిని రా పశువా. రేయ్ భద్రాచలం, నాన్న మీద చేయి చేసుకుంటావరా. నాన్నగారికి కావాల్సిన మనిషి దొరికింది. ఊళ్ళో పెద్ద మనిషిని నామేదే చేసుకుంటావా? ఒరే ఒరే భద్రాచలం, నీ అంతు చూస్తాను రే. చూసారులే పుండ్రా, మొదలే చూడలేదు నా అంత్యం చూస్తారు.
ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక మా పొలం ఎవరు కొంటారు? ఎవరు కొనకపోతే నేను కొంటానమ్మా. చుబ్బలు కొంటావా? పిడి కావాలా? నీకు ఏది కావాలి? వారం తిరగకుండా మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి, ఉంటానండి. ప్రెసిడెంట్ గారు డబ్బిచ్చి నిన్నే హైదరాబాద్ పంపిస్తానారయ్యా. నేను హైదరాబాద్ రావటం ఏంటి ఊరుకోండే? ఏంటి అమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు? ఆపరేషన్ చక్కగా జరుగుతుంది, మీ నాన్నగారు 100 ఏళ్ళు చల్లగుంటారు. ఏంటండి తప్పు మాట్లాడానా? భద్రాచలం, అసలు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి? కష్టపడి పని చేయడం, కడుపు నిండా తినడం, ఏళ్ళకి తొంగడం, అంతేనా? అంతకు మించి ఇంకేం ఉంటుందండి? ఉంది, నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది. నీకోసం ఎదురు చూసే ప్రపంచం ఒకటి ఉంది. ఒట్టండి, ఒక్క ముక్క అర్థం కాలేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? చూడు, నీళ్లలో మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాకొస్తుంటే నీలో సంజీవనీ పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు. పంచాయతీలో అంతమందిని చితకబాదేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు. చూడు భద్రాచలం, ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా. నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే టైకొండో ఛాంపియన్ అవుతావు. భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకో కొండ తెలియదండి బాబు. అందుకే నువ్వు తెలుసుకోవాలి, నువ్వు హైదరాబాద్ రావాలి. నమస్కారం అండి. నా బతుకు నన్ను బతకనియండి. ఈ ఊరు, ఈ ఏరు, మా వాళ్ళు, మా పొలం, ఇవి చాలండి నాకు. చూడండి, గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి. నువ్వు రావాలి. ఎస్, సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకంలో వెళ్తురుంటుందా? కాబట్టి నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి. ఇదిగో ఇది మా అడ్రస్ కార్డు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఏమా బయలుదేరదాం? వాడి జిమ్మడి పోను, వాడు నాశనమైపోను, వాడి చేతులు విరిగిపోను. పసిపిల్లలను కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు, వాడి కొంప కూలిపోను. మింగడానికి మెతుకులేని పొండాకూరలు నా మొగుడిని కొడతారా? వీళ్ళు నాశనమైపోను, పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదిరి టోళ్ళతో పడాల్సి వచ్చింది. నాకు ఈ కర్మ ఏంటండి? నేను కట్టు మిగిచ్చానంటే పొట్టు పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు. నేను కాదన్నానంటే పస్త ధాన్యం కూడా బయటికి రాదు. ఆకలితో మలమల మాడిపోతాం. చావగొట్టి చెవులు మోయటం అంటే ఇదే. ఆడు కాళ్ళు ఎరగొట్టమును, మీరు కాళ్ళు పట్టుకుని మధ్యలో ఆటమునా? ఏటని ఈ అబ్బ నాటకాలు ఆడుతున్నారా? అదిగో వాడే వస్తున్నాడు కదమ్మా, వాడి చేత నీ కాళ్ళు పట్టిస్తారమ్మా. ముద్దులు అనుకుంటావేంట్రా పడు కాళ్ళ మీద? నేను తప్పు చేయలేదన్నయ్య. ఏంట్రా ఎదురు చెప్తున్నావు, వెళ్ళి కాళ్ళు పట్టుకో. నేను తప్పు చేయలేదన్నయ్య. చెప్పరా చెప్ప. ఆడెందుకు పడతాడా? ఆడు పడ్డు. మీరు ఏమే అయినా పడవద్దు. మొత్తం అందరూ కట్ట కట్టుకుని ఈ దిన పడుతురు గాని. ఏ ఏమయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా? ఇన్నాళ్ళు మా రెక్కలు ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు. కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం. సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు. అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం. బాగాలేదా అని ఒక్క 4 రోజులైనా కాలేదు. ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడిని జాడించి తన్నాడు. ఆయన పోన్లే మామర్దే కదా అని సరిపెట్టుకున్నాం. పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి? ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి, తేల్చుకోండి. రాక్క నువ్వు ఒక్కడే ఇంట్లో ఉండరా, మేమే మేమే వెళ్ళిపోతావురా పనిక మాల వెధవా. ఆగండి అన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. ఆగో, ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారు చూడండి.
నీకు కొడుకు కొడుతోడున్నారు, నాకెవరున్నారు? అమ్మ నాన్నలే నాకు తోడు. వదినమ్మా, అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా, మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు, ఫోటో మాత్రమే. చిట్టమ్మా, నా కోసం ఎవరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే ఇక్కడ కూర్చున్నా. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నానా? పట్టణానికమ్మా. నీ దగ్గర డబ్బులున్నాయా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. పట్నం వెళ్తున్నానుగా, బోల్డ్ అండ్ డబ్బులు తెచ్చిస్తా నీకు. ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద. బడిలో మాస్టర్ చెప్పారు చిన్న, ఎదిగే వయసు పారేయరు, ఖర్చు అయ్యే రూపాయి తిరిగి రావని, జాగ్రత్తగా ఖర్చు పెట్టే. ఈ ఊర్లో అందరినీ మంచోడు అంటారుగా, అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి. మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడు అనాలి, సరేనా? గేదె పాలంత సత్యమైన మనసు అన్నానండి. నీకంతా మంచి జరిగింది. మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది, నీకేం భయం లేదు. నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనకా ముందు చూడకుండా వచ్చేసాయి. నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం. ఇదిగో డబ్బు. వద్దండి. ఉంచరా మా దగ్గర. ఒక కేకేస్తే చాలు, మెరుపల్లే వచ్చేవాడు, ఓ మాయల్లే వచ్చేవాడు, వచ్చి మమ్మల్ని కాపాడేవాడు, ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలయ్యా? ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా? పల్లెను వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది. అయిన వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రాముడు, లక్ష్మణుడు, బాబాయ్, మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయినా వాళ్ళే అవమానించారు, పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళుతున్నా. రే భద్రాచలం, నువ్వు చాలా గొప్పవాడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా, అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా.